ఒకసారి వాళ్ళు కూడా జాయిన్ అవ్వని తెలియదు మేము. సో లాస్ట్ టైం ఎక్కడి వరకు వచ్చాం? పొటెన్షియల్ చూస్తున్నామా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎస్ సార్. సో పాయింట్ ఆబ్జెక్టివ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే వైరు రింగు అయిపోయిందా? లేదు సార్. వైర్ అవ్వలేదా రింగు? లాస్ట్ టైం ఎక్కడ వరకు చెప్పాను చూడు ఒకసారి. రింగ్ వరకే అయిపోయింది అనుకున్నానే. సో డిస్క్ ఉండాలి, ఇంకా డిస్క్ను స్పియర్ అయ్యి చూడాలి. సార్ రీచెక్ చేయి. రింగ్ వరకు అయిపోయింది సార్. రింగ్ వరకు అయిపోయింది కదా? Yes సార్. ఓకే. ఓకే. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ ఛార్జ్ ఎంత వచ్చింది? 1/4πε0Q/R. పాజిటివ్ ఛార్జ్కి అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్కి అయితే పొటెన్షియల్ నెగిటివ్. పొటెన్షియల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్. అది ఓకే. సో పాయింట్ ఛార్జ్కి అయితే 1/4πε0Q/R. అదే లైన్కి అయితే ఎలా వచ్చింది? 1/4πε0λ/4πε0 ln స్టార్టింగ్ ఎంత వస్తుంది? డిస్టెన్స్ ఆర్ కదా, ఆర్ బై ఎల్ ప్లస్ ఆర్, ln ఎల్ ప్లస్ ఆర్ బై ఆర్. ఇదేనా వచ్చింది లైన్ ఛార్జ్కి అనే యాక్సియల్ పాయింట్? Yes, sir. అదే ఈక్వటోరియల్ పాయింట్లో ఎంత వచ్చింది? ఈక్వటోరియల్ పాయింట్లో ఈక్వల్గా ఉంటే జీరో అయిపోతుంది పొటెన్షియల్. ఈక్వల్గా ఉన్నప్పుడు జీరో అవుతుందా? ఈక్వటోరియల్ పాయింట్లో పాజిటివ్, ఇది ఇది డిస్టెన్స్ సేమే కదా. పొటెన్షియల్ ఈ అన్నిటి వలన యాడ్ చేసుకోవాలి. సో ఈ ఏమొస్తుంది? 1/4πε0 స్మాల్ ఛార్జ్ తీసుకుంటే ప్లస్ అనుకుంటే టోటల్ పాయింట్ ఓకే. ఇది చాలా కాంప్లికేటెడ్ వచ్చి సెకండ్ తీటా 1 ప్లస్ టాన్ తీటా 1 సెకండ్ తీటా 2 మైనస్ టాన్. ఇది
లాంబ్డా డి ఎక్స్ వస్తే సీక్వెన్స్ రేట్ అవుతుంది డాట్ డి. ఓకే, అంత కాంప్లికేటెడ్ ఏం మనం భయం అందంగా వాడేది. లేదంటే అది ఫుల్ ఇంటిగ్రేట్ చేస్తాం. సో డ్యూ టు పాయింట్ చార్జ్ అయితే రింగ్ అయితే రింగ్ ఎట్ సెంటర్ V is equal to, ఇది పాయింట్ ఛార్జ్ లాగా బిహేవ్ చేస్తుంది, 1/4πε0 q/r ఎట్ ఇట్ సెంటర్ అయితే. అట్ అన్ యాక్సియల్ పాయింట్ అంటే కొంత డిస్టెన్స్ లో అయితే ఇదా 1/4πε0 q/√r2+x2. అదే డిస్క్ అయితే చూద్దాం ఇప్పుడు. సో పొటెన్షియల్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ చార్జ్ డిస్క్ డిస్క్ తీసుకుంటే ఏమవుతుంది? ఓ డిస్క్ అంటే సిరీస్ ఆఫ్ రింగ్స్ ఏనా? సో రింగ్ అయితే రాసాం కదా, సో ఇదే ఫార్ములా రాయొచ్చు ఇక్కడ. సో ఈ స్మాల్ రింగ్ షేప్ తీసుకుంటే సో డిస్క్ డిఎక్స్ తీసుకుంటే ఏమొస్తుంది దీనికి? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు q/πr². సో డిక్యూ ఎంత వస్తుంది? ఈ స్మాల్ స్ట్రిప్ ఏరియా ఎంత వస్తుంది చెప్పగలరా? సో సపోజ్ ఇది ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉందనుకో, ఈ థిక్నెస్ డిఎక్స్ ఉంది, లేకపోతే ఇది వై అనుకో, ఇలా రాసేది 2πy ఇంటూ dx అవుతుంది, అంతేనా? 2πx ఇంటూ dx, 2πx ఇంటూ dx. ఎక్స్ రన్నింగ్ ఫ్రమ్ 0 to r రాస్తే ఇది మొత్తం వస్తుంది. ఈ డిక్యూ వలన ఎంతంటే పొటెన్షియల్ v = 1/4πε0 dq/, ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఎక్స్, సో బై ఎక్స్. సో డిక్యూ బదిలీ రాయండి 1/4πε0, డిక్యూ ఈస్ 2πx dx/x. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ విల్ బి v = 1/4πε0 2π ఇంకే డిక్యూ ఏదో వదిలేసాను, ఏరియా రాశాను,
ఏరియా ఇంటూ సిగ్మా రాయాలి కదా. సో ఈ 2πx ఇంటూ డిఎక్స్ ఇంటూ సిగ్మా, 2π పోతుంది, ఆ సిగ్మా మీద అవుతుంది. సో ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ 0 to r డిఎక్స్ మిగిలిందా, ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో డిఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే డిఎక్స్ ఎంత వస్తుంది, 0 to r ఆరేగా. సో సిగ్మా బై 2, సిగ్మా ఆర్ బై 2నా, సిగ్మా ఆర్ బై 2 వస్తుంది ఎట్ ద సెంటర్. అదే సెంటర్ కాకుండా ఎట్ అన్ యాక్సియల్ పాయింట్ కనుక్కోవాలనుకో, యాక్సియల్ పాయింట్ కనుక్కుని దానిలో జనరల్ పాయింట్ రాస్తే సెంటర్ వచ్చేస్తుందిగా. సో జనరల్ పాయింట్ రాస్తే ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇది ఎక్స్ రాసుకున్నాం, ఇది వై రాద్దాం, ఇది వర్టికల్ ఉంది కాబట్టి పక్కన రాద్దాం. సో యూనిఫామ్లీ చార్జ్ డిస్కోవాలంటే ఇదే డెరివేషన్, ఇదేమో జస్ట్ సెంటర్లో రాసాము, ఇది స్పెషల్ కేస్ కింద రాసి ఇచ్చిన. సో డివై ఇది ఎక్స్, ఇది ఆర్. సో ఈ ఇక్కడి నుంచే ఎన్నుకుంటే ఇది వై అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఈ ఈ పాయింట్ నుంచి అయితే జనరల్ పాయింట్ కదా, ఎక్స్ట్రీమ్ కేసులో. సో దిస్ ఈజ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనకు పొటెన్షియల్ ఎంత వస్తుంది చూడండి, ఇందాక రాసిన క్యూఐ అనేది సేమే, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పై ఆర్ స్క్వేర్, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 2πy ఇంటూ డివై, ఏరియా ఇంటూ చార్జ్ డెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియాకి అయితే సిగ్మా ఉంది, ఇంత ఏరియాకి ఈ నువ్వు తీసుకున్న స్మాల్ రింగ్కి ఎంత వస్తుంది, 2πy ఇంటూ డివై వస్తుంది. సో పొటెన్షియల్ రాస్తే ఎంత వస్తుంది, 1/4πε0 డిక్యూ బై. సో ఈ పాయింట్ దగ్గర కాబట్టి డిస్టెన్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సో 1/4πε0 2πy డివై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సిగ్మా బయటకు వస్తుంది. సో ఈ వై ఎక్కడి నుంచి అక్కడే చేంజ్ అవుతుంది, 0 to r రాస్తే ఈ రింగులన్నీ కలిపితే మనకి డిస్క్ అవుతుంది అది, ఓకేనా. ఇదిగో వేరే కలర్ ఏమి ఇస్తాం వద్దులేదు. సో v = సిగ్మా బై 2π0 ఇంటిగ్రల్ y బై dy 0 to r. ఏమొస్తుంది చెప్పండి, వైకి డిఫరెన్షియల్ కింద ఉంది. సో 2y రాస్తే ఇది 1/√x² + y² రూపంలో ఉందా. సో దిస్ ఈజ్ √x² + y² 0 to r. ఇక్కడ మారేది y, x అనేది కాన్స్టెంట్, అంతేనా. x వాల్యూ నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అనేది ఈ x కాన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ. సో సిగ్మా బై 2π0 y0 రాస్తే ఏమొస్తుంది, ఇది ఎక్స్ మైనస్ √x² + r² ఓకేనా. సిగ్మా బై 2π0 టైమ్స్ ఎక్స్ మైనస్ √x² + r²
ఫస్ట్ పైన రాయాలి కదా, రివర్స్ లో రాస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఏం లేదు, నీకు అంతకుముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటిగ్రేట్ చేసిన ఇదే వస్తుంది. సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ అయితే ఏమవుతుంది, ఎక్స్ జీరో అయిపోతుంది. ఇందాక నేను రాసిన సిగ్మా ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్ వచ్చిందా, అందుకే దాన్ని తీసేసింది. అక్కడేమో స్పెషల్ కేస్ కాదు. ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దిస్ విల్ బికమ్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. రాసుకున్నాం సార్, ఓకేనా? సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనం ఇంకా చూడాల్సింది. స్పియర్ కండక్టింగ్ స్పియర్ నాన్ కండక్టింగ్ స్పియర్ వాటి చూద్దాం. ఊపిందా చిత్ర, ఓకేనా? Yes, sir. కావ్య, సో మీది డెరివేషన్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, రిజల్ట్స్ గుర్తుంటే చాలు. నేను ఎందుకు రాస్తున్నానంటే మీకు అర్థం అవుతుంది కోసం, అప్రోచ్ ఎలా ఉంటుందని. జస్ట్ ఈ డెరివేషన్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్, కాకపోతే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ తెలుసు కాబట్టి అడ్వాన్స్డ్లో అడుగుతాడు ఇలాంటి. రెగ్యులర్లో ఏం అడగదు, రెగ్యులర్లో వాటికి ఫైనల్ రిజల్ట్స్ గుర్తుంటే చాలు. ఓకే, నెక్స్ట్. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్పియర్ ఎక్కువ అడుగుతాడు ఈ మిగతా వాటి కన్నా. ఇది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్. పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పొటెన్షియల్ డ్యూ టు కండక్టింగ్ స్పియర్. Due to conducting sphere, తర్వాత నాన్ కండక్టింగ్. కండక్టింగ్ స్పియర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సైడ్ స్పియర్ ఏంటి? సో ఇన్సైడ్ ఈ బార్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అంటే ఫీల్డ్ ఏంటి యాక్చువల్లీ డెఫినేషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. దట్ ఎంప్లాయిస్ వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేనా? ఫీల్డ్ జీరో అవ్వాలంటే వి కాన్స్టెంట్ గా ఉంటేనే కదా చేంజ్ ఇన్ వి అనేది జీరో అయ్యేది. రేట్ ఆఫ్ చేంజ్ డో వి బై డో ఎక్స్ రాసాం. సో వి కాన్స్టెంట్ గా ఉంటే డిఫరెన్షియేషన్ జీరో అయిపోతుందిగా. ఫీల్డ్ జీరో అంటే పొటెన్షియల్ కాన్స్టెంట్ జీరో కాదు, ఓకేనా? చేంజ్ ఇన్ పొటెన్షియల్ జీరో. సో ఇది ఎలా కనుక్కోవాలి మరి? సో ఎగ్జాక్ట్కి అవుట్ సైడ్ పాయింట్ ఏమవుతుందంటే ఎట్ ద సర్ఫేస్ పొటెన్షియల్ ఏమవుతుంది, మొత్తం ఛార్జ్ ఇక్కడే ఉంటుంది, ఈ సెంటర్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇది ఆర్ అని అనుకుంటే 1/4π బిహేవ్స్ లైక్ ఏ పాయింట్ ఛార్జ్, 4π ε0 q/r. సో పొటెన్షియల్ ఏమవుతుందంటే సర్ఫేస్ నుంచి సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు కండక్టింగ్ స్పియర్కి కాన్స్టెంట్గా ఉంటుంది. సో వి ఫ్రమ్ 0 to a, ఓ టు ఏ సేమ్ ఉంటుంది, వి అవుట్ సైడ్ వి ఆన్ ద సర్ఫేస్, ఇన్సైడ్ అండ్ ఆన్ ద సర్ఫేస్. వి అవుట్ సైడ్, సో అవుట్ సైడ్ ఇది పాయింట్ ఛార్జ్. వి అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ε0 q/x. ఎక్స్ ఎంత డిస్టెన్స్ ఉంటే, సో ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ అయితే ఫార్ములా ఇది, ఎక్స్ అనేది
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే 1/5. సో అంటే ఇక్కడ వరకు కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ నుంచి 1/r మారుతుంది, పొటెన్షియల్ తగ్గుతుంది. V is proportional to 1/x, ఇక్కడ V is equal to constant. ఓకేనా? This is V, this is X. కండక్టింగ్ అయితే ఇది అదే. ఓకేనా? సో ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు కాన్స్టెంట్ ఉంటుంది, దట్ ఈస్ 1/4πε0 q/r. అవుట్ సైడ్ అయితే డిస్టెన్స్ ఆర్ కన్నా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి 1/4πε0 q/x. సో అవుట్ సైడ్ అయితే పొటెన్షియల్ తగ్గుతుంది కండక్టింగ్ స్పియర్ కి ఫ్రమ్ ఇన్సైడ్ టు సర్ఫేస్. సో ఇన్సైడ్ నుంచి బయటికి తీసుకురావాలన్నా, బయట నుంచి లోపలికి తీసుకెళ్లాలన్నా మనం ఎలాంటి వర్క్ చేయవసరలా, అందుకే దాన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఏమంటాం? సో ఫ్రమ్ 0 to A, ఫ్రమ్ 0 to A ద సర్ఫేస్ ఈజ్ ఈక్వి పొటెన్షియల్. The surface is equipotential. Okay. Okay, na? Okay, sir. అయిపోయిందా? అయిపోయిందా? ఎత్తునా? Yes, sir. ఇప్పుడు non-conducting sphere. So non-conducting sphere కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ కండక్టర్ యూనిఫామ్ గా ఉంటుందా, నాన్ యూనిఫామ్ గా ఉంటుందా? యూనిఫామ్ ఛార్జెస్ టు దిస్. సో ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? గుర్తుందా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్ నుంచి బయటికి 1/r² గా మారుతుంది, 1/x². ఇన్సైడ్ ఛార్జ్ ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. సో బయటకు వస్తున్న కొద్దికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది, మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది. సో అంతా పాజిటివ్ ఛార్జ్ అనుకో, పాజిటివ్ ఛార్జ్ ఇదంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది యూనిఫామ్గా. సో ఫీల్డ్ బయట ఎక్కువ ఉంటుందా, లోన ఎక్కువ ఉంటుందా? బయటకు వచ్చిన కొద్దికి ఫీల్డ్ పెరుగుతుంది, బయట లోన్ నుంచి బయటకు ఉంది. సో నేను ఒక పాజిటివ్ ఛార్జ్ని లోపలికి తీసుకెళ్లాలంటే వర్క్ చేయాలా, దాని అంతగా అది వెళ్ళిపోతుందా? ఇందాక అనుకో మనం ఏం చేయవసరం వర్క్, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేసినా, సర్ఫేస్ మీద నుంచి లోపలికి మూవ్ చేసినా ఎలాంటి వర్క్ చేయము,
సో అది ఎక్కడైనా ఉండొచ్చు, కాబట్టి లోపల నుంచి బయటకు వచ్చేసింది. ఇక్కడ లోపల నుంచి బయటికి రావాలన్నా, లేకపోతే బయట నుంచి లోనకి తీసుకెళ్లాలన్నా, బయట నుంచి లోనకి తీసుకెళ్లాలనుకో, పొటెన్షియల్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ వర్క్ చేయాలి. సో బయట నుంచి లోనకి తీసుకెళ్తే ఈజీగా తీసుకెళ్ళొచ్చా కష్టం? అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, బయటకు ఉంటుందా లోనకు ఉంటుందా? పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు ఉంటుందా లోపలికి ఉంటుందా? అవుట్వైడ్, అవుట్వైడ్ ఉంటుంది. సో ఏం చెప్పాం, పొటెన్షియల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే తగ్గుతుంది. అంటే లోన్ నుంచి బయటికి తీసుకురావటం ఈజీ, కానీ బయట నుంచి లోనకి తీసుకెళ్లాలంటే మనం వర్క్ చేయాలి. సో ఇక్కడ రెండు పాయింట్లు తీసుకుందాం. అవుట్ సైడ్ పాయింట్ని సర్ఫేస్ ని విఎస్ అని తీసుకుందాం, ఒక పాయింట్ ని విపి అని తీసుకుందాం, ఇన్సైడ్ పాయింట్ పి. సో బయట నుంచి లోనకి తీసుకెళ్లాలంటే వర్క్ చేయాలి, లోపల పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సో విపి మైనస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ డిఎక్స్, అంతేనా? లోపల నుంచి బయట నుంచి లోనకి తీసుకెళ్తున్నాను, ఫైనల్ పాయింట్ పి, ఇనిషియల్ పాయింట్ ఎస్, కొని లోన్ నుంచి బయటికి తీసుకొస్తున్నా రివర్స్లో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు ఉంది, ఈ బార్ డాట్ డిఎక్స్. ఈ బార్ ఎలా వస్తుంది, ఈ బార్ గుర్తుందా? ఇన్సైడ్ 1/4πε0 క్యూ. క్యూ అంటే ఛార్జ్ ఎన్క్లోజ్డ్. క్యూ ఎలా రాస్తాం, క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఈజ్ ఈక్వల్ టు 1/2π r³. సో స్మాల్ ఛార్జ్ ఎంత ఎన్క్లోజ్ అయి ఉందంటే నువ్వు చెప్పిన ఏరియా వరకు, క్యూ ఈజ్ ఈక్వల్ టు రో టైమ్స్ 4π x³. ఇదేనా, ఈ పి అనేది ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉందంటే. సో రో రాస్తే క్యూ టైమ్స్ x³/r³. సో నీకు కావాల్సిన ఈ బారు q/x² అని వస్తుంది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, ఇంటిగ్రల్ 1/4πε0 క్యూ ఎంత, క్యూ టైమ్స్ x³/r³ ఇంటూ x² టైమ్స్ డిఎక్స్. సో x³ x² లో ఒక ఎక్స్ మిగులుతుంది, ఈ q/r³ ఇది బయటపడేయచ్చు, q/4πε0 r³ టైమ్స్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, సర్ఫేస్ నుంచి ఎక్స్కి వెళ్తున్నాం, ఫ్రమ్ ఆర్ టు ఎక్స్, ఫ్రమ్ ఎక్స్ టు ఆర్, లోపల నుంచి బయటకు వస్తుంది ఎక్స్ టు ఆర్. సో వర్క్ ఎంత చేయాలంటే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఎక్స్ టు ఆర్. సో q/4πε0 r³ టైమ్స్ ఎంత వస్తుంది, x² / 2 r x. సో ఇదేమొస్తుంది చూడండి, సో వి ఎట్ ఇన్సైడ్ మైనస్ వి ఆన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు q/4πε0 r³, ఇది r³ టైమ్స్ x² / 2 వల్ల r² / 2 - x² / 2. ఇంతకీ సర్ఫేస్ మీద ఎంత అవుతుంది, పొటెన్షియల్ ఆఫ్ సర్ఫేస్ ఈజ్ 2/4πε0 1/r. ఇదేగా సర్ఫేస్ మీద అయితే. సో ఇన్సైడ్ పాయింట్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే v ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు vs ప్లస్, ఇది యాడ్ చేయాలి. ఇదేమొస్తుంది, ఇంతకి ఆర్ బయటికి తీసేస్తే, r² బయటికి తీసేస్తే x² / r² 2 కూడా బయటికి తీయచ్చా? నేను రాసుకోవచ్చు, అలాగే ఉంచుదామా, అంటే
అంటే ఆర్ క్యూబ్ ఉంది, ఆర్ స్క్వేర్. ఓకే ఇది కూడా యాడ్ అయితే దీన్ని కూడా ఆర్ క్యూబ్ లా రాయాలంటే దీన్ని ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ అని రాయచ్చు. సో విఎస్ ఏమవుతుంది యాడ్ అయితే, విఎస్ బై 2/4πε0 ఆర్ స్క్వేర్ బై 2 - x² / 2 ఆర్ క్యూబ్. సో విఎస్ రాస్తే వి ఎట్ పాయింట్ పి ఈక్వల్ టు క్యూ బై 4πε0, ఇది యాడ్ అవుతుంది, ఆర్ క్యూబ్ అలాగే ఉంది. సో ఆర్ స్క్వేర్ బై 2 + r² ఎంత అవుతుంది, 3/2 r² - 1/2 x². ఓకేనా? సో పొటెన్షియల్, సో లోపల పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది బయట దానికన్నా, ఇన్సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో లోపలికి ఛార్జ్ తీసుకెళ్ళాలంటే వర్క్ చేయాలి. సో బయట నుంచి లోనికి ఛార్జ్ తీసుకెళ్ళాలంటే వర్క్ చేయాలి. పొటెన్షియల్ అయితే ఎక్కువ ఉంటే అటు తీసుకెళ్లాలంటే ఎక్కువ వర్క్ చేయాలి. నువ్వు బయట నుంచి చేసిన వర్కే దానిలో పొటెన్షియల్గా మారుతుంది. సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్, ఇది నాన్ కండక్టింగ్, బాగా గుర్తుపెట్టుకోండి, 2/4πε0 3/2 r² - 1/2 x² బై ఆర్ క్యూబ్. సో ఎట్ ద సెంటర్, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్, ఎట్ ద సెంటర్, సెంటర్ అంటే ఏంటి, ఎక్స్ జీరో, ఏమైపోతుందో చూడండి, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఈస్ 3/2 r² r³ పోతే 1/4πε0 q/r. అంటే సర్ఫేస్ మీద ఉన్నదానికన్నా 3/2 times ఉంటుంది. అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సర్ఫేస్ మీద 100 volts ఉంటే ఇన్సైడ్ 150 volts ఉంటుంది. సో అది లీనియర్గా మారదు. ఇక్కడ నువ్వు చూస్తే కరెక్ట్గా 6 సగంలో ఉందనుకో, ఇదేమి లీనియర్గా చేంజ్ అవ్వదు, ఇంక్రీజ్ అవుతుంది కానీ లీనియర్గా ఇంక్రీజ్ అవ్వదు. ఇదేదో ఇదేమొస్తుంది, ఏ పారాబోలానో ఏదో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ పెరిగిన కొందికి విపి వాల్యూ పెరుగుతుంది, ఎక్స్ తగ్గిన కొంది, ఎక్స్ జీరో బయటకు వచ్చిన కొందికి విపి వాల్యూ తగ్గుతుంది. ఓకే, గ్రాడ్యువల్గా కర్వ్డ్ షేప్లో డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇది కీర్తన. సో సెంటర్లో 3/2 times ఎక్కువ ఉంటుంది, లేదంటే 150% ఆఫ్ సర్ఫేస్ మీద కన్నా ఎక్కువ ఉంటుంది. వేరియేషన్ లీనియర్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లీనియర్గా వేరీ అవుతుంది, పొటెన్షియల్ కర్వ్డ్ షేప్. ఓకేనా? సో మీరు పొటెన్షియల్ తీస్తే ఈ బయటంతా పొటెన్షియల్ 1/r² మారుతుంది. ఇక్కడ యాక్చువల్లీ పెరగాలి, సెంటర్లో ఎక్కువ ఉంటుంది, దాని నుంచి తగ్గాలి, ఇది ఏదో కర్వ్ షేప్ ఉంటుంది. ఆ కర్వ్ ఈ కర్వ్ ఒకే రకం ఉండదు. ఇదేమో v is proportional to 1/x, ఇక్కడేమో ఎక్స్ అయినప్పుడు ఇది మ్యాక్సిమంకి వస్తుంది, మినిమంకి, 3/2 times ఆఫ్ వెలాసిటీ ఆన్ సర్ఫేస్, ఇది వెలాసిటీ ఆఫ్ సర్ఫేస్, దాని నుంచి గ్రాడ్యువల్గా తగ్గాలి. ఇదేమో 1/x కదా. సో ఇది ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అనేది టైక్ కాదు, కిందకి తగ్గుతూనే ఉంటుంది కాబట్టి కిందకే ఉంటుంది. ఓపెన్ డోమ్ షేప్ అయితే నెగిటివ్ ఎక్సా, క్లోజ్డ్ డోమ్ అయితే పాజిటివ్. ఓకే, నెగిటివ్. ఓకేనా? తేజో, కీర్తన, ఓకేనా? Yes, sir. ఆ షేప్ మీకు డౌట్ ఉందనుకో ఏం చేయొచ్చు, సింపుల్గా ఎక్స్ ఈక్వల్ టు ఆర్ బై 2 పెట్టండి. ఆర్ బై 2 దగ్గర సగం ఉంటుందా, సగం కన్నా ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు
సింపుల్ లాజిక్ ఏంటంటే, ఏ కర్వ్లో అయినా మీకు డౌట్ వచ్చింది అనుకో, అక్కడ ఉన్న కర్వ్ ఇది స్ట్రైట్ లైన్, సో 50% దగ్గర 50% ఉంటుంది. సో ఇక్కడ కనుక హాఫ్ టర్న్ ఎక్కువ ఉంటే ఇదేమో పై నుంచి వచ్చేటట్టు కర్వ్ తీయచ్చు, హాఫ్ టర్న్ తక్కువ ఉంటే కింద నుంచి వచ్చేటట్టు కర్వ్ తీయచ్చు. వెలాసిటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టూ రాస్తే ఏమొచ్చిందో చూడండి ఇక్కడ, క్యూ బై 4πε0 ఆర్ క్యూబ్ టైమ్స్ 3/2 r² మైనస్ 1/2 r² r² / 8. సో హాఫ్ బయట పడైంది, 1/2 2/4πε0 ఆర్ క్యూబ్ టైమ్స్ ఇది పోతే 3 r² మైనస్ ఎంత, r² / 4, ఒక హాఫ్ బయట పడేసాం, 3 r² / r² / 4 ఎంత వస్తుంది, ఇది తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందా, 3 - 1/4 11/4 11/4 r² r³, సో ఇది ఎంత వస్తుంది, 11/8 టైమ్స్ 2/4πε0 r అంటే వెలాసిటీ ఆన్ సర్ఫేస్. సర్ఫేస్ మీద దానికన్నా 11/8 ఉంది, అంటే హాఫ్ కన్నా ఇది ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట. అసలు హాఫ్ అంటే ఏంటో చూద్దాం, Vs/2 అంటే 4/8 అంతేగా. సో ఈ 4/8 కన్నా 11/8 ఎక్కువ తక్కువ, ఎక్కడో ఏదో మిస్ అయిందా, 11/4 హాఫ్ కరెక్టేనా, ఓకే 150% ఉంటుంది, గ్రాడ్యువల్గా తగ్గుతుంది. స్టిల్ 12/8 నుంచి 11/8 అంటే 1/8 పార్టే తగ్గింది, డ్రాస్టిక్గా తగ్గల, అంటే దీనికన్నా పైన ఉంటుంది. సో ఈ షేప్ మనం చేసిన తప్పు, అందుకే అర్థమైందా ఇది ఏం చెప్పాను, కీర్తన కీర్తన ఇంతకీ ఏం చేశాను సార్, ఏం చేశాను ఇంతకీ, ఈ డెరివేషన్ ఓకే కదా, ఎస్ సార్, తర్వాత ఏం చేశాను, మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదు సార్, గ్రాఫ్ గీసాను కదా, ఆ గ్రాఫ్ గీసాను సార్, అది ఎలా గీసాను, ఇందాక కింద గీసాను కాదు పైకి ఉంది అని గీసాను, సో అది ఎలా గీసాను అంటున్నా, అది పైకి ఉంటుందని ఎలా చెప్పాను, ఇప్పుడు మనకి డౌట్ వచ్చేది ఏంటంటే మిగతా గ్రాఫుల్లో ఎక్కడ గ్రాఫుల్లో మిగతా సార్ట్ ఎక్కడ డౌట్ రాదు, గ్రాఫ్ ఇచ్చినప్పుడు అది లీనియర్గా ఉంటే క్లియరు, 1/x ఉంటే గ్రాడ్యువల్గా తగ్గుతుంది, ఈ షేప్ ఓకే, కానీ ఇక్కడేమో షేప్ ఇదేదో r² - x² ఉంది, సో దాని షేప్ ఎలా ఉండాలని చూడాలి. సో ఓకే కర్వ్డ్ కర్వ్ దీన్ని బట్టి కర్వ్ అని తెలుసు, కానీ నాకు కర్వ్ కింద నుంచి రావాలా పై నుంచి రావాలా, ఇక్కడ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చెప్తాయి, నాకు ఎక్స్ సగమైంది అనుకో, ఎక్స్ ఆర్లో సగమైంది, సగం డిస్టెన్స్ వచ్చినప్పుడు ఇది 150% నుంచి 100కి తగ్గుతుంది అని తెలుసు, కానీ తగ్గేటప్పుడు గ్రాడ్యువల్గా, ఇప్పుడు తగ్గుతూ స్లోగా ఉందనుకో, ఇది పై నుంచి వస్తుంది కర్వ్, తగ్గుతుంది డ్రాస్టిక్గా ఉందనుకో, ఇక్కడ ఫాస్ట్గా తగ్గి కిందకు వచ్చేటప్పుడు తగ్గుగా తగ్గుతుంది,
సో నేనేం చేశానంటే ఇది ఫాస్ట్గా తగ్గుతుందా స్లోగా తగ్గుతుందా అని చూశాను. ఓకేనా? అది ఎలా చూడొచ్చు? ఇది లీనియర్గా వచ్చిందనుకో, 50% వచ్చే సమయానికి 50% కన్నా ఎక్కువ ఉంటే స్లోగా తగ్గుతున్నట్టు, పైనుంచి రావాలి కరువు. 50% కన్నా ఎక్కువ తగ్గితే కింద నుంచి రావాలి కరువు. ఓకేనా? Yes, sir. 50% కన్నా ఎక్కువ తగ్గితే కింద నుంచి వస్తుంది, 50% కన్నా తక్కువ తగ్గితే పైనుంచి రావాలి. ఇప్పుడు 11/8 అంటే నాకు యాక్చువల్గా 150% అంటే సెంటర్ దగ్గర 12/8 ఉంది, అంతేగా 150% అంటే సర్ఫేస్ మీద. సో నేను సగం దూరం వస్తే అది 1/8 పార్టే తగ్గింది. నాకు యాక్చువల్లీ 4/8 పార్ట్లో ఒక పార్టే తగ్గింది, 3 పార్ట్స్ తర్వాత తగ్గుతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా వచ్చి ఈ సెకండ్ హాఫ్లో డ్రాస్టిక్గా రావాలి. Yes, sir. ఎందుకంటే వాడు ఎక్కడికి కర్వ్ రాస్తాడు కానీ గ్రాఫికల్ అనాలిసిస్ రాయరు. మోస్ట్ ఆఫ్ ద టైము మనకి అది రాసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాగా పైన చదువుకొచ్చిన వాళ్ళని తీసుకురాకుండా మన వాళ్ళు ఆయన 100 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు, 1000 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు అని వాళ్ళని వేసుకొస్తారు. వాళ్ళు ఎంతసేపు పుస్తకాన్ని ప్యారలల్గానే చదువుతారు, పైనుంచి చదవరు. సో నేను ఎక్కడ చూడలేదు వాడి అనాలిసిస్ రైట్. సడన్గా స్ట్రైక్ అయింది, గ్రాఫ్ మ్యాథ్స్ డీల్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా? Yes, sir. ఓకే, ఇది సో ఇలాంటి వాళ్ళు అడుగుతారు ఐఐటీలో. వాళ్ళేమో మనకు మళ్ళీ అసలు మన మన సబ్జెక్ట్ చూడరు. వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసా? ఈ మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ ఫీల్డ్లో ఇండియాకి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు కదా. మా సార్ కూడా వన్ ఆఫ్ ద పేపర్ సెట్టర్. పేపర్ సెట్టర్ అంటే పేపర్ సెట్ చేయడు కానీ క్వశ్చన్లు ఇస్తాడు. ఆయన ప్రతిసారి ఇదే క్వశ్చన్లు అడుగుతూ ఉండేవాళ్ళం, సార్ ఈ క్వశ్చన్ ఎందుకు ఇస్తారు, ఇది ఎందుకు ఇవ్వరు అని క్లాసులో కాలేజీలో చదువుకోకుండా ఎంతసేపు. ఆయన చెప్పిన ప్రతిసారి రాజేష్ ఇది ఐఐటికి సరిపోతుందా, ఇది పిహెచ్డికి సరిపోతుందా అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్. సో ఇది ఇంపార్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడ్వాన్స్డ్లో అడిగిన క్వశ్చన్. అడ్వాన్స్డ్లో అడుగుతామంటే ఆడ మధ్యలో ఎక్కడో ఇస్తాడు, 1/2 దగ్గర, 3/4 దగ్గర, 1/4 దగ్గర ఇచ్చి వర్క్ డన్ ఎంత అని అడుగుతాడు. నీకు నార్మల్గా బయట ఉంటే వర్క్ డన్ సింపుల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత రాస్తాము ఇంటూ క్యూ రాస్తాము. లోపలికి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ లీనియర్గా మారదుగా. బయట అనుకో, ఇప్పుడు నువ్వు ఇది బయట రాస్తే 1/4 πε0 q/r రాయలేదా, మనం ఇన్సైడ్ కనుక్కున్నామా? ఓకే, సో అవుట్ సైడ్ అయితే వెలాసిటీ పొటెన్షియల్ అవుట్ సైడ్ ఏమొస్తుంది సింపుల్గా 1/4 πε0 q/x. సో నీకు x1 x2 ఇస్తే ఛార్జ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయిందో ఆ 2 పాయింట్లు రాస్తే సరిపోతుంది. సో వర్క్ డన్ లాంటివి రాయొచ్చు, దాని నుంచి వర్క్ ఎనర్జీ థియరంలో అప్లై చేయొచ్చు. అదే ఇన్సైడ్ వెళ్ళింది అనుకో అప్పుడు కష్టమవుతుంది, ఎందుకంటే చేంజ్ డిఫరెన్స్గా ఉంది. వి ఆన్ సర్ఫేస్ ఇది కూడా సేమ్ 1/4 πε0 పాయింట్ ఛార్జ్ లాగానే బిహేవ్ చేస్తుంది ఇక్కడ కూడా q/r². సో ఈ 2 కేసుల్లో పాయింట్ ఛార్జ్ ఇన్సైడ్ మాత్రం మారుతుంది. ఓకేనా? నాన్ కండక్టింగ్ స్ఫియర్ ఉన్నప్పుడు ఇన్సైడ్ మారుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్చాలనుకో, అడ్వాన్స్డ్ క్వశ్చన్ కింద ఏం చేయొచ్చు? ఇంకా ఇప్పుడు ముందే అడ్వాన్స్డ్ చేయించి దీన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం అనుకున్నా. ఏం చేయొచ్చు నేను? సింపుల్గా నువ్వు ఇక్కడ ఇన్సైడ్ ఛార్జ్ రాసుకున్నావు కదా రో, ఆ రోని వేరింగ్ విత్ ఎక్స్ ఇచ్చాను అనుకో, ఇన్ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్స్తో పాటు మారుతుందన్నా అనుకో, ఛార్జ్ లోపల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఇంకా బయటకు వస్తుంది. ఓకేనా? ఎత్తనా? Yes, sir. ఆ రోని నేను అలా q/4πr³ కాకుండా సమ్ రో నాట్ టైమ్స్ ఎక్స్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ ఇంకో ఎక్స్, ఇంకొక ఎక్స్కి ఇక్కడ ఎక్స్ పెరుగుతుంది. సో నీకు ఇక్కడ వచ్చే ఈక్వేషన్ అన్నీ మారిపోతాయి. ఓకేనా?
సో అడ్వాన్స్డ్ అయితే మనకి డెరివేషన్ వచ్చి ఉండాలి, మెయిన్స్ అయితే రిజల్ట్ గుర్తుంటే చాలు. Yes, sir. Okay. సో ఇన్సైడ్ పాయింట్ జనరల్గా చూడు, ఇది ఎలా ఉందంటే ఈ ఆర్ స్క్వేర్ కూడా బయట రాసుకుంటే నువ్వు ఇక్కడ ఆర్ క్యూబ్ వస్తుందని ఎలా అంటే 3/2 r² - 1/2 x² ఇది 3/2 1/2. ఇది 1/2, ఈ 3/2 ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సర్ఫేస్ మీద కన్నా సెంటర్ దగ్గర 150% ఉంటుంది, 3/2 times ఉంటుంది. ఓకేనా? దాని నుంచి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 50% సబ్ట్రాక్ట్ చేయాలండి హాఫ్. ఓకే, సో ఇది పొటెన్షియల్ గురించి మొత్తం. తేజో ఉన్నావా? ఏది వెళ్ళిపోయింది? ఓకే కావ్య, ఓకేనా? ఫీల్డ్ కి పొటెన్షియల్ కి రిలేషన్ రాసామా ఆల్రెడీ? లేకపోతే ఒకసారి మళ్ళీ రాద్దాం. రాసుకోండి, రాసుకున్నారా ఇది? లేకపోతే ఒకసారి పంపిస్తాను. సో అయిపోయింది లేక మోస్ట్లీ కంప్లీట్ చేద్దాం. ఇది మిగతాయన్ని పెద్ద డెరివేషన్లు ఏమి ఉండవు. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి డిఫరెంట్, దానికి పొటెన్షియల్ ఒకటి రాయటం సబ్జెక్ట్గా అయితే తక్కువే ఉంటుంది, ఈ డెరివేషన్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. ఏం చెప్పుకున్నాం? పొటెన్షియల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది, సో నెగిటివ్ ఉండాలి రెండింటికి రిలేషను. పొటెన్షియల్ అంటే వర్క్ డన్, ఫీల్డ్ అంటే ఫోర్స్. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు -∂v/∂x ఐ క్యాప్ -∂v/∂y j క్యాప్. 3D లో అయితే ఇలా రాసుకోవాలి. సింగిల్ డైమెన్షన్ అనుకో, సింప్లీ ∂v/∂x ఆర్ ∂v/∂r i క్యాప్. సో పొటెన్షియల్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది, సో ఫీల్డ్ని ఇంటిగ్రేట్ చేస్తే పొటెన్షియల్ వస్తుంది. V = ∫ -E^(dr). ఓకేనా? సో ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్. అదే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఉంటే సింపుల్గా ఈ బయటపడేసి -E(dr) అంటే a - b డిస్టెన్స్ రాస్తాం, అంతేనా? నువ్వు ఏ డైరెక్షన్లో ఇలా రాశాను అనుకో, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఏబి. ఏబి అనేది వెక్టార్ అయితే మనం ఆపోజిట్లో రాస్తాం, అంతేగా? ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇంత డైరెక్షన్ తగ్గుతుంది. E^(ab)బార్. సో ఇంత డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది, ఏబి బార్ ఆపోజిట్లో ఉంటే పెరుగుతుంది. సో పొటెన్షియల్, పొటెన్షియల్ డిఫరెన్స్ -E^(ab)బార్, అది డి అనుకో, -ED. ఆ డిస్టెన్స్ డి అనుకుంటే, యాక్చువల్లీ ఇది కాదు మనం రాయాల్సింది, ఇది డి. ఓకేనా? ఆ డి, ఈడి అది వంకరగా ఉన్నా కాదు, మనకు కావాల్సింది ఏముంటుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉంది, దాట్ ప్రొడక్ట్. ఓకేనా? సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే అర్థమైందా? సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద ఛార్జ్ని మూవ్ చేయడానికి సింపుల్గా పొటెన్షియల్ సేమ్ కాబట్టి వర్క్ డన్ 0. సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్
ఇందాక కండక్టింగ్ స్పియర్లో చెప్పుకున్నాం. సో దాని మీద లోపల నుంచి బయట వరకు ఎక్కడా కూడా అన్ని చోట్ల వేర్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ an equipotential surface is zero. Where the work done in moving a charge on equipotential surface is equipotential, same potential gravity. Okay na? నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ డైపోల్. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్? సో వెన్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఇది ఎక్కడ వస్తుంది ఎక్కువగా ఎలక్ట్రిక్ డైపోల్? కెమిస్ట్రీలో మీకు కోవలెంట్ బాండ్స్ పోలార్ బాండ్స్ ఉంటే పోలార్ అంటే ఏంటి ఛార్జ్ అన్ఈక్వల్గా షేర్ అవుతుంది. సో దీని మీద ఎంత ఎక్కువ ఉందో దాని మీద అంత తక్కువ ఉంటుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. సో ఏ సిస్టమ్ ఆఫ్ సో ఇది 2 మార్క్స్ ఉంది. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్? రికార్డ్ చేద్దాం.